अस्सलाम वालेकुम नाज़रीन, एआरएच न्यूज़ एंड एंटरटेनमेंट में मैं यूब खान आप सभी का खैर मकदम करता हूँ। पेश है एआरएच न्यूज़ की आज की ये रिपोर्ट। मंडी मीर आलम के इलाके एतबार चौक गुलजार फंक्शन हॉल के अतराफ पुलिस साउथ जोन की रात देर गई मिशन चबूतरा मुहिम के दौरान 5 कम उम्र लड़कों के बशमूल 295 रूमियों को पुलिस ने दबोच लिया। तो नाज़रीन, तफसीलात के मुताबिक साउथ जोन पुलिस का मकबूल आम मिशन चबूतरे का मकसद अगरचे के अच्छे नतायज भी हासिल हो रहे हैं, लेकिन अब भी अवाम में ये सवाल पैदा हो रहा है कि क्या मिशन चबूतरे से नाइट राइडर रूमियों की रात देर गई सरगर्मियों में कमी आई है। बहरहाल पुलिस को चाहिए कि साउथ जोन के हर पीएस हदूद में कॉर्नर मीटिंग्स का इनेकाद करते हुए पुलिस ओहदेदार नौजवानों का शऊर बेदारी प्रोग्राम मुनाकद करे। अगर एक बार नौजवानों का शऊर बेदार हो जाएगा वो खुद ब खुद तब्दील हो जाएंगे। तो नाज़रीन, आज एतबार चौक गुलजार फंक्शन हॉल इलाकों में मिशन चबूतरे मुहिम के दौरान कसीर तेदाद में लड़कों को हिरासत में लेकर इनके औलिया के साथ काउंसलिंग की गई। इस मौके पर डीसीपी साउथ जोन पी सत्यनारायण ने मीडिया को बताया। पुलिस स्टेशन ऑपरेशन चबूतरा ऑपरेशन लेट नाइट रोमियोस रोमिंग यूथ्स पल एरिया अडिशनल डीसीपी गार आध्र्यन नलगर एसीपी आध्र्यन पोली स्टेशन एसहचो आध्र्यन ఆపరేషన్ చబుత్ర చేపట్టి సుమారు 295 మంది యువకుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ 295 యువకుల్లో 5 మైనర్స్ కూడా ఉన్నారు. 15 వెహికల్స్ రికార్డ్స్ లేని వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా అమ్మాయిల్ని దారంట వెళ్ళే వాళ్ళతో అనుచితంగా ప్రవర్తించడం, చిన్న చిన్న న్యూసెన్స్లు చేయడానికి అయ్యే విధంగా ఉండడం, చిన్న చిన్న ఈ మస్జిదుల దగ్గర టెంపుల్స్ దగ్గర న్యూసెన్స్లకి పాల్పడి అవి పెద్ద కమ్యూనల్ ఇన్సిడెంట్గా మారే అవకాశం వచ్చే విధంగా ప్రవర్తించడం, ఇదన్నింటిని కంట్రోల్ చేయడం కోసం ముఖ్యంగా తల్లిదండ్రులు చింతన ఉండరు. వీళ్ళు రాత్రిపూట చదువుకోరు, ఆవారగా తిరుగుతూ బికారు మాటలు మాట్లాడుకుంటూ అన్నెసరి గొడవలు చేయకుండా ఉండటానికి ఈ యొక్క సౌత్ జోన్లో టేకప్ చేయడం జరిగింది. 3 సంవత్సరాల క్రితం ఇది కంటిన్యూగా ఇది చేయడం వల్ల మేజర్ క్రైమ్ మర్డర్స్ కానీ క్రిమినల్ ఇన్సిడెంట్ కానీ ప్రివెంట్ అవుతున్నాయి. ఈ 295 పాత నేరస్తులు ఎవరూ లేరు. వీళ్ళందరినీ తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి రాత్రిపూట ఎందుకు తిరగకూడదు, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, ఎలా కేసుల్లో ఇరుక్కుంటున్నారు ప్రజలు పిల్లలు అనే భావనని వాళ్ళు కలిగించి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని విడిచిపెట్టడం జరిగింది. అయితే వాళ్ళ రికార్డు క్రిమినల్ హిస్టరీలో క్రిమినల్ రికార్డులో లేదు, కానీ మా దగ్గర సెపరేట్గా రికార్డ్ పెట్టుకుని రిపీటెడ్గా వాళ్ళ కింద మాత్రం వాళ్ళకి చట్టపరం ప్రకారం చర్యలు తీసుకుంటుంది.